కాంపాక్ట్ అయిపోయింది కాబట్టి నీటి ప్రవాహం స్పీడ్ ఎక్కువ అయిపోయింది రైట్ దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి సొల్యూషన్ నిత్యక్రమంలో ప్రతి ఒక్కరు మాట్లాడేది ఎంక్రోచ్మెంట్స్ ఒకటి తర్వాత వీటికి సంబంధించి ఒకసారి ఒక ఇద్దరు పబ్లిక్ కాలర్స్ ఒకసారి కాలర్స్ ని తీసుకున్న తర్వాత నేను కృష్ణమోహన్ గారి దగ్గరకు వస్తాను అనిత సికింద్రాబాద్ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు అనిత గారు ఏం లేదండి అది టీవీలో చూస్తుంటే ఎంత బాధ వేస్తున్నది ఆ పిల్లలు వృద్ధులు వాళ్ళని చూస్తుంటే మాకు ఎంత బాధ వేస్తుంది అసలు కన్నీళ్లతోటి మేము వాళ్ళు ఫిట్ చేసుకోవాలి కానీ అయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా వాళ్ళకు పట్టించుకోకుండా ఇంత నీళ్ళలో వాళ్ళు బాధలు పడుతుంటే అదే ఒకసారి వాళ్ళ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ భార్యలు పిల్లలు అట్లుంటే వాళ్ళు ఊరుకుంటారా కవిత బతమ్మ గురించి మాట్లాడుతుంది కేటీఆర్ ఏమో ఫ్లైఓవర్ ఓపెన్ చేయడానికి పోతాడు అదేదో ఇది ఓపెన్ చేయడానికి పోతాడు తండ్రేమో ఆయన ఫామ్ హౌస్ లో ఒక్కసారైనా సీఎం కేసీఆర్ వచ్చి ఒకసారి మాట్లాడిందండి ఇంత బాధపడుకుంటా వాళ్ళు సిండిలు లేకుండా ఏం లేకుండా ఇంటింత వరకు కాళ్ళ లోతుల వరకు వాళ్ళకు బురద ఉంటే ఎట్లుంటదండి చెప్పండి మాకెంత బాధిస్తుంది అవును అంటే ఈ సందర్భంలో మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను ఏదైతే కొన్ని గత సంవత్సరాలు కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఒక నాలా మీద ఏదైనా కట్టుకుంటే దాన్ని తీసేద్దాము అనగానే లోకల్ గా ఉన్న వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అధికారులు చెప్తున్నమాట అంటే ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం లేదంటారా అవునండి రావాలా ఎట్లా రావాలా మీరు బంగారు తెలంగాణ అన్నారు మీరు రాగానే ఇమ్మీడియట్ గా ఏమేమి ఉన్నాయో అవి క్లీన్ చేసేనుండే ఎంసీహెచ్ వాళ్ళు మొదట అవన్నీ క్లీన్ చేసినాక నువ్వు ఫ్లైఓవర్ గానీ ఆ బ్రిడ్జ్లు గానీ నువ్వు ఏం కట్టుకుంటావు ఏం చేస్తావు ఈసారి బతుకమ్మ కూడా ఆడొద్దు కవిత ఇంత బాగా అవుతుంటే బతుకమ్మలు అవుతుంది చీరలు ఇచ్చిన నాణ్యత లేని చీరలు ఇచ్చి మనుషులకు తిండికి ఇవ్వండి తిండికి ఇవ్వండి కడుపుకి ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అనిత గారు అలాగే సందీప్ వైజాగ్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు సందీప్ గారు రైట్ సందీప్ కట్ అయింది ఒకసారి కృష్ణమోహన్ గారు ఇక్కడ ప్రతి ఒక్కరూ అంటే సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు లేకపోతే మనము అనలిస్టులను ఎవరిని చూసినా అందరూ చెప్పే ఫస్ట్ పాయింట్ ఎంక్రోచ్మెంట్స్ అన్న వాటిని ఆపలేకపోవడము వచ్చిన తర్వాత వాటిని తీసివేయలేకపోవడం వల్ల వచ్చిన సమస్యనే ఈ మొత్తం విడిగే కారణమని ఒక మాట వినిపిస్తుంది మీరు ఎలా చూస్తారు ఎందుకు మీ ప్రభుత్వం ఆ విషయంలో అలసత్వం వహించిందంటారా లేకపోతే కావాలని వాళ్ళతో కలిసిపోయిందన్న కొన్ని అనుమానాలు వస్తున్న నేపథ్యంలో మీరు దాన్ని ఎలా చూడాలంటారు ప్రభుత్వము ఎంక్రోచ్మెంట్ చేసినటువంటి ఆక్రమణదారులతో ప్రభుత్వం కలవాల్సినటువంటి దౌర్భాగ్యం ప్రభుత్వానికి లేదు వచ్చి రాగానే ఈ నగరంలో ఆక్రమణలను తొలగించడానికి చేయాల్సినటువంటి కసరత్తును చాలా భారీ స్థాయిలో ముందుకు తీసుకొచ్చింది ప్రతి అంశం కూడా అది న్యాయ వివాదంగా మారిపోతా ఉన్నది అప్పటి అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మేము చాలా జాగరూకతతో మళ్ళీ ఎక్కడ స్టే వస్తుందో ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి హాలిడేస్ లో కూడా వర్క్ చేసి చాలా సుమారుగా 700 వరకు ఆక్రమణ కట్టడాలను తొలగించడం జరిగింది. ఇవాళ సంవత్సరాల తరబడిగా న్యాయస్థానాల్లో వాటికి సంబంధించినటువంటి తీర్పులు జాప్యాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వము అనేటువంటిది కొన్ని కులమానాలు కొన్ని సంస్థలను గౌరవించాల్సి వస్తుంది న్యాయస్థానాలను తప్పనిసరిగా గౌరవించాల్సి వస్తుంది. ఇవాళ ఈ ఒక్కరోజుతో వచ్చినటువంటిది కాదు దశాబ్దాలుగా నాలాల పక్కకు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఆక్రమించుకున్నారు ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు ఎన్ని అక్రమ కట్టడాలు కడుతూ ఉంటే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా మరి విమర్శిస్తున్నటువంటి విపక్షాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము అలా కాకుండా తొలగించడానికి చేయాల్సిన పనులనే చేస్తా ఉన్నాం ఒక దగ్గరికి వెళ్ళి మేము ఆక్రమణ చేస్తా ఉంటా ఆక్రమణ కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ విపక్షాలే వాళ్ళకు మద్దతుగా నిలబడి ప్రజలకు మద్దతుగా నిలబడి అక్కడ గందరగోళాలు సృష్టించేటటువంటి వాతావరణం. ఇప్పుడు ఒక అమ్మ చాలా గొప్పగా మాట్లాడింది వారిని తప్పనిసరిగా వారిని అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. కాకపోతే నేనేమంటున్నానంటే ఇవాళ ఎక్కడికక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడంలో ముందు వరుసలో ఉన్నాం. మహేష్ మాట్లాడుతూ ఏమన్నాడు ఇవాళ ఈ విపత్తు జరగగానే మొత్తం యావత్ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రోడ్ల మీదనే ఉండి వరదలలో నడుచుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు అనేటువంటి అంశం అది వేరే ఈ విపత్తు వస్తుందని చెప్పి అసెస్ చేయకపోవడం వేరే అంటున్నారు. 103 అంటే సుమారు 100 సంవత్సరాల పై తర్వాత వచ్చిందండి ఇలాంటి విపత్తు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది రోషయ్య గారు ఉన్నప్పుడు వచ్చింది. ఇవాళ ఇలాంటిది ఎప్పుడో చేయాల్సి ఉండే మొదటి ప్రభుత్వాలు లేకపోతే ఆయా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆలోచనతో దూరదృష్టితో నగరానికి సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థను రోడ్లను ఇతరత్ర ఏర్పాట్లను వారి హయాంలో ఏం చేశారనేటువంటిది ఒకసారి ప్రశ్నించుకుంటే ఇవాళ మనల్ని వాళ్ళు కేవలం టిఆర్ఎస్ ను విమర్శించాల్సినటువంటి అవసరం రాదు. అయినా నేను అంటున్నాను ప్రజలు బాధలో ఉన్నారు బాధలో ఉన్నప్పుడు ఆదుకుందాం. ఇవాళ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు
నేను జాతీయ విపత్తుగా ప్రకటించాలంటే దాని గురించి వారు సమాధానం చెప్పారు. కిషన్ రెడ్డి గారు మని పట్టుకొని తిరుగుతా ఉన్నట్టు వారు ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. సికింద్రాబాద్ ఎంపీ వారు వారు ప్రధానమంత్రి గారితో సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇక్కడ కావాల్సినటువంటి ప్యాకేజ్ తీసుకురావాలి. అట్లా అదుకోవాలి. తాను కూడా ప్రజలలో కలిసి తిరుగుతూ ఉంటది. కాబట్టి ఎవరు ఏ పని చేయనో ఆ పని చేయాలి. మహేష్ మాట్లాడుతూ ఉన్నాడు, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం జరిగింది? రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిటీ మునిగిపోలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాలేదా? అయితే అప్పుడైంది కాబట్టి ఇప్పుడు కావాలని అనడం కాదు. కార్యాచరణతో ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నగరం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరిస్తా ఉన్నారు. కాబట్టి మంచిని మంచిగా స్వీకరిస్తూ నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేసి ప్రజల పక్షాన నగరాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి విపక్షాలు పనిచేయాలి. కేవలం విమర్శలకే పరిమితం అయిపోతే. శ్రీహరి గారు, శ్రీహరి గారు ఫోన్ లైన్ ఉన్నారు. శ్రీహరి గారు సార్, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ప్రస్తుతం హైదరాబాద్ జలప్రలయం మనము